S4TV న్యూస్ కు స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును వైభవంగా ప్రారంభించుకుంటున్నామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 45 లక్షల ఎకరాలకు సాగునీటిని 80% తెలంగాణకు సాగునీటిని అందించే పారిశ్రామిక అవసరాలు తీర్చే ఇలాంటి బృహత్తర ప్రాజెక్టు ఏ రాష్టంలోనూ లేదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం అభివర్ణించారు. రాష్ట మంత్రిమండలి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఇది నిర్ణయమైంది మీకు తెలుసు. గవర్నర్ గారు ఈజ్ గ్రేసింగ్ ద అకేషన్. వారు మన రాష్ట్ర గవర్నర్ గారు నరసింహన్ గారు ఉంటారు. వారి ఆధ్వర్యంలో వారు ఇన్ ఈజ్ ఆగస్ట్ ప్రజెంట్స్ ది లాంచింగ్ విల్ బి టేకింగ్ ప్లేస్. నేను ప్రాజెక్టు ప్రారంభిస్తున్నాను. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు, చీఫ్ గెస్ట్గా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్లస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వస్తూ ఉన్నారు. వారితో పాటు ఆ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది మంత్రులు వస్తున్నారు. మేము రకరకాలుగా మా పని విభజన చేసుకున్నాం. అక్కడ ఈటల రాజేందర్ గారు స్థానికులు కాబట్టి ఒక వన్ డే బిఫోరే అక్కడ ఉండి మేడిగడ్డ, కన్నెపల్లి ఆ రెండు ప్రాంతాల పూజలు జరుగుతాయి కాబట్టి వాటిని సమన్వయ కార్యక్రమాలు సమన్వయపరచడం, దాంతోపాటు కొన్ని కొత్త బ్యారేజెస్ ఉన్నాయి. దాంట్లో సుందిల్లా అన్నారం బ్యారేజ్ కానీ ఒక 5 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 5 చోట్ల 5 ఉండే విధంగా కూడా మినిస్టర్స్ని పెట్టినారు. మీకు ప్రోగ్రామ్ అంతా డీటెయిల్ రేపటి నుండి వస్తుంది. ఆ ప్రకారం వాళ్ళు అక్కడ ఉండి అదే టైంకి టెంకాయ కొట్టి పూజ చేయాల్సినటువంటి పూజారికలు నిర్వహిస్తారు. ప్రధానమైనటువంటి బ్యారేజ్ మెడిగడ్డ, నేనే దాన్ని పూజ చేస్తాను. అక్కడ హోమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో శంకుస్థాపన అక్కడనే చేసినాం, భగవంతుని పేరు పెట్టుకొని చేసినాం కాబట్టి నిరాఘాటంగా బ్రహ్మాండంగా జరిగింది. కాబట్టి అక్కడ హోమం జరిపేది చేయాలి. అట్నే కన్నెపల్లి పంప్ హౌస్, మొట్టమొదటి పంప్ హౌస్ నీళ్ళని ఎత్తిపోసేది, ఆ రకంగా ఆ పంప్ హౌస్ కూడా పూజ చేసి దాన్ని కూడా సిత్యాన్ని చేస్తాం. ఆ గ్రావిటీ కెనాల్లో నీళ్ళు పోసేదానికి ఆ రకంగా చేసి లంచ్ కార్యక్రమాన్ని చేసి అతిథులను సత్కరించి వారిని అక్కడి నుంచి వీడుకోలు చెప్తాం. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించింది. అక్కడ 8 o'clock హోమం స్టార్ట్ అవుతుంది. 10 అంతా ఆల్మోస్ట్ 10:30 ముగియటం, ప్రాజెక్టు ఫోటో గ్యాలరీ అదంతా కూడా చేయటం, అక్కడ నది చేయాల్సిన పూజలు కార్యక్రమాలు అది పండితులు చెప్పిన దాన్ని బట్టి ఆ ప్రకారం ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేస్తాం. ఇది చాలా సంతోషం. తెలంగాణ ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రాజెక్టు తలపెట్టిన ప్రాజెక్టు నిరాఘాటంగా ఇంత చక్కగా జరగటం, అనేక దుష్టశక్తులు దుష్టపన్నాలు కూడా పనిన్నారు ప్రాజెక్టు కావద్దని, అయినప్పటికీ చాలా ధైర్యంగా సాహసంగా ముందుకు పోయి చేసినాం. ఇందులో గొప్ప కార్యక్రమం ఏం చేసినామంటే ఒక 20 బ్యాంకులు కన్సార్షియం పెట్టి మనకు డబ్బులు ఇచ్చినారు. వాళ్ళు సహకారం చేసినారు, వేరే సందర్భాల్లో వచ్చి చూసి ఆమోదించి ప్రాజెక్టు గొప్పదని భావించి వాళ్ళంతా చేసినారు. వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉన్నాం, అందరిని పిలిచినాం. కొంతమంది ఒక రకంగా, కొంతమంది ఒక రకంగా రాసినారు. ఇవాళ కన్ఫ్యూజన్ అవసరం లేదు. మొత్తం దీనిలో 5 హెలికాప్టర్లు వాడుతున్నాం, 4 హెలికాప్టర్లు ఏమో మనవరం చేస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆ స్టేట్ హెలికాప్టర్లు వారు వస్తామన్నారు, వారి హెలికాప్టర్ వారే తెచ్చుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల గ్రామంలో గల గ్రామ పంచాయతీలో సర్పంచ్ గుల్లే లావణ్య గంగాధర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. అందులో భాగంగా మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శకుంతల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హరితహారం కార్యక్రమం కోసం ఇప్పటి వరకు 1 లక్ష మొక్కలను నర్సరీలో అందుబాటులో ఉంచామన్నారు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శకుంతల. మొదటి విడతలో 40,000 మొక్కలు నాటాలన్నారు ఆమె. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల గ్రామంలో గల గ్రామ పంచాయతీలో సర్పంచ్ గుల్లే లావణ్య అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం ముత్తన్న నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించారు. ఇక్కడ పలు రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఏపీఓ శకుంతల. ఈ కార్యక్రమంలో సాంకేతిక సహాయకురాలు స్రవంతి, ఎంపీటీసీ జక్కని మధుసూదన్, ఎంపీపీ ఉపేందర్, టీఆర్ఎస్ నాయకులు గుల్లే గంగాధర్, రాజారాం సహదేవ్, ఫీల్డ్ అసిస్టెంట్ దొబ్బల రాజన్న, వన సంరక్షణ నిర్వాహకుడు ఇబ్రహీంపట్నం ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. మన దగ్గర లేకంగా ఈ ఎర్రగట్ల మండలంలోని ఎర్రగట్ల జీపీలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ కార్యదర్శి, గ్రామ సభ్యుల మధ్య సమావేశం.
ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ రకమైన మొక్కలు కావాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి నర్సరీని కూడా విజిట్ చేయడం జరిగింది. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఏ రకమైన మొక్కలు ఉన్నాయని సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామ సభ్యులందరూ చూడడం జరిగింది. ఈ ఏ రకమైన మొక్కలు ఉన్నాయో ఎవరికైతే బెనిఫిషరీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి సంబంధించిన మొక్కలను సప్లై చేయడానికి ఈరోజు ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. ఎర్రగట్ల మండలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏఈ మేడం గారు మరియు గ్రామ కమిటీ సిబ్బంది మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలోని ప్రజలందరూ కలిసి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించుకొని రాబోయే హరితహారం కార్యక్రమంలో ఎక్కడెక్కడ మొక్కలు పెట్టాలా, ఏ ప్రదేశంలో మొక్కలు పెట్టాలా, ఎంతమంది రైతులు ఆసక్తితో ఉన్నారు, ఇవన్నిటి గురించి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి గ్రామ సభ నిర్వహించుకొని ఇందులో ఎన్టీఓ గారు మరియు టెక్నికల్ సిఏ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు సాంకేతిక సలహాలు ఇచ్చారు. ఏ రైతులకు ఎలాంటి మొక్కలు కంప్లీట్ చేయవచ్చు, ఎక్కడెక్కడ ఎలాంటి మొక్కలు పెట్టాలి, ఎక్కడెక్కడ అయితే. హైదరాబాద్ ఖర్మన్ ఘాట్ లో గోపాల గురుస్వామి ఆధ్వర్యంలో యంత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఉచితంగా యంత్రాల పంపిణీ చేశారు. 11 పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన యంత్రాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని హైదరాబాద్ ఖర్మన్ ఘాట్ లో గోపాల గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ యంత్రాలను 11 పుణ్యక్షేత్రాలలో పూజలు చేసి తీసుకువచ్చామని గోపాల గురుస్వామి వెల్లడించారు. ఈ యంత్రాలు ఏ ఇంట్లో ఉంచి పూజలు చేస్తారో వారికి శుభం కలుగుతుందని ఆయన భక్తులకు వివరించారు. ఒక లోక కళ్యాణం కోసం ఈ యంత్రాలను చేయించి తీర్థయాత్రలు కూడా చేసి అక్కడ దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అందరికీ ఉచితంగా ప్రదానం చేసిండు. ఈ యంత్రాలు తీసుకున్న వాళ్ళు ఒక ధూపం వేస్తే చాలు, ఆ ధూపంతో బలమైపోతుంది యంత్రము. కాబట్టి ఇది అందరికీ మాకు ఇవాళ ఇచ్చారు స్వామివారికి కృతజ్ఞత. నారాయణ, నా పేరు గోపాల్ గ్యారా, నేను గోవింద మాలగురు స్వామిని. లోక కళ్యాణార్థం కోసము ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాము. దానిలో భాగంగా ఈ సంవత్సరము ఒక యంత్రాలు తయారు చేసి, అంటే యంత్రాలు అంటే అందరికీ ఒక విధమైన అనుమానం ఉంటుంది, అలా కాకుండా దోష నివారణ యంత్రాలు మాత్రమే తీసుకొని ఒక ఇక్కటి అద్భుతమైన ఒక తయారు చేశాము. దీంట్లో మీరు చూసినట్లయితే స్వామివారి ఉగ్ర రూపాలు ఉంటాయి. ఈ ఉగ్ర రూపాలన్నీ కూడాను చెడు మీద యుద్ధం చేయడానికి ఏర్పడ్డ రూపాలు. ఇక్కడ శ్రీమన్ నారాయణ ఉన్నారు. మీరు వెనకాల 52 యంత్రాలు ఉంటాయి. ఇవి లోక కళ్యాణార్థం నిర్మించబడ్డాయి. దీంట్లో అన్ని రకాల యంత్రాలు, అంటే మీకు వాస్తు, తర్వాత దోష నివారణకు సంబంధించిన గ్రహపీడ, తర్వాత కమిటీ శుద్ధి, అట్లాగే లక్ష్మి యంత్రము, కుబేర యంత్రము, ఇలా రకరకాల యంత్రాలు మనిషికి మానవాళికి ఉపయోగపడే యంత్రాలు మాత్రమే పొందుపరచడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యంత్రాలు విష్ణువు ఆధారంగా చేసిన యంత్రాలు ఏ ఇంట్లో ఉన్నా సరే ఆ ఇల్లు చాలా సుభిక్షంగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీస్ ఏమీ లేకుండా అష్టాచార్యులతో, ఆయురారోగ్యాలతో, వాళ్ళు కులతృగాలనే ఉద్దేశంతోనే మేము ఈ మంచి మనసుతో ఏర్పాటు చేయడం జరిగింది. గోవిందమాల ఉద్దేశం కూడా అదే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం 108 మందిని ఉచితంగా తిరుమల పంపించాము. అది చాలా చక్కగా జరిగింది. ఈసారి యంత్ర రూపంలో ఇస్తే సాక్షాత్ శ్రీమన్ నారాయణుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి వారికి అన్ని రకాలుగా అనుగ్రహం ఇచ్చి వాళ్ళని కాపాడుతారనే మా మంచి మనసుతో, సహృదయంతో మేము ఈ యంత్రాలను తయారు చేయించాము. 17వ లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి బిర్లా పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, గడ్కరీ, అమిత్ షాతో పాటు వివిధ పార్టీల ఎంపీలు సమర్థించారు. లోక్సభలో ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ మూజువాని ఓటు ద్వారా ఎన్నిక ప్రక్రియ చేపట్టగా సభ్యులు స్పీకర్గా ఓం బిర్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ తదితరులు తమ స్థానం వరకు తీసుకుని వెళ్లగా ఓం బిర్లా స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. పలు రాష్ట్రాల ఎంపీలు స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి బిర్లాకు అభినందనలు తెలిపారు. వ్యాపార వర్గానికి చెందిన 57 ఓం బిర్లా అమిత్ షా మోదీకి అత్యంత సన్నిహితులు. కోట బుందీ నియోజకవర్గం నుంచి 2014లో తొలిసారిగా ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు.
2019లో వరుసగా రెండోసారి 2.79 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గతంలో రాజస్థాన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. లోక్సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. లోక్సభకు ఇది గర్వకారణమైన క్షణమని, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి స్పీకర్ గా ఎన్నికయ్యారని మోదీ కొనియాడారు. సామాజిక సేవలో ముందుండే వ్యక్తిగా ఓం బిర్లాకు మంచి పేరుందన్నారు ఆయన. आदरणीय अध्यक्ष महोदय जी, इस सदन के सभी सदस्यों के लिए यह अत्यंत हर्ष का और गर्व का समय है. आपको इस पद पर आसीन होते हुए देखने का इस सदन में पुराने सभी सदस्य आपसे भलीभांति परिचित हैं. विधायक के रूप में भी राजस्थान में आपने जो सक्रिय भूमिका अदा की है, उससे भी राजनीतिक जीवन से जुड़े हुए लोग परिचित हैं. हम सबके लिए गर्व का विषय है कि स्पीकर पद पर आज एक ऐसे व्यक्तित्व का हम अनुमोदन कर रहे हैं, सर्वसम्मति से उनको स्वीकृति दे रहे हैं, जो सार्वजनिक जीवन में विद्यार्थी काल से छात्र संगठनों से जुड़ते हुए यूनिवर्सिटी की छात्र गतिविधि का नेतृत्व करते हुए जीवन का सर्वाधिक उत्तम समय. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 49వ జన్మదినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు రాహుల్ గాంధీ స్వీట్లు పంచారు. రాహుల్ కు మీడియా ప్రతినిధులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో రాహుల్ కు బర్త్డే విషెస్ చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ రాహుల్ కు పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కౌశల్. ఉత్తరప్రదేశ్ లోని దియోరియా రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఫైర్ అయ్యారు. తమని క్యూలో నిలబడాలని చెప్పిన రైల్వే పోలీసుపై దాడి చేసి తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని దియోరియా రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు రెచ్చిపోయారు. రైలు టికెట్ల కోసం క్యూ లైన్ లో నించోవాలని ఆదేశించిన జీఆర్పీ పోలీసుపై ఇద్దరు ప్రయాణికులు చేయి చేసుకున్నారు. రైల్వే పోలీసును అసభ్యకర పదజాలంతో దూషిస్తూ స్టేషన్ బయటకు ఈడ్చుకు వెళ్లి తీవ్రంగా చితకబాదారు. గాయాల పాలైన పోలీసును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసుపై దాడి చేసిన ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ
परमेश्वर सुरक्षा करने वाले हैं ना, फोन पर इसको आप जब उससे बात करेंगे आप भी क्या करेंगे आपके साथ। ఇవి బులెటిన్ లోని విశేషాలు, మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం।